ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. ప్రస్తుతం కరోనాతో అల్లకల్లోలంగా మారింది దేశం, అలాగే అన్ని రాష్ట్రాలు కూడా, దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వ్యాక్సినేషన్ కొరత, అలాగే లాక్డౌన్ విధించాలా వద్దా అనే దాని మీదే ఒక చర్చ అయితే జరుపుతున్నారు నరేంద్ర మోడీ గారితో అనేది. ఎందుకంటే ప్రస్తుతం రోజుకి 6000కు పైగా కేసులు నమోదవుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలోనే ఒక లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీకి. ప్రధానంగా ఆ లేఖలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వ్యాక్సిన్ కొరత ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది. వాస్తవానికి వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ వరుసలో ముందుంది అనేది ప్రధానంగా అక్కడ వివరించడం జరిగింది. ఇప్పటివరకు నిబంధనల ప్రకారం అర్హులైన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చారు. రాబోయే 3 వారాల్లో 45 ఏళ్ళు దాటిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆల్రెడీ ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. గ్రామ అలాగే వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా విజయవంతంగా ఈ టీకా కార్యక్రమం కూడా కొనసాగిస్తున్నారు. వెంటనే ఇప్పుడు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి 60 లక్షల డోసులు కావాలి అని చెప్పి కోరారంట జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి లేఖ రాశారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 7300 మందికి పైగా ఈ కరోనా కారణంగా ప్రాణాలైతే కోల్పోయారు. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే లాక్డౌన్ గురించి. ఒకవేళ లాక్డౌన్ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాల్సిన అవసరం వస్తే, సీరియస్గా లాక్డౌన్ మీద ఎఫర్ట్ పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి గురించి ఏంటి అనేది ఒక ప్రశ్న వినిపిస్తోంది. ఆ విషయాల మీదే ప్రధాని నరేంద్ర మోడీ గారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తున్నారంట. ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అంటే ఆర్థికంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎటువంటి సహాయాలు అందుతాయి, మళ్ళీ లాక్డౌన్ కనుక పెట్టాల్సిన పరిస్థితి వస్తే అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత లాక్డౌన్ పెట్టాలా లేదా అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రజలకి అనేది విశ్లేషకులు చెబుతున్నమాట.